నమస్కారం అండి. 90ల్లో అనుకుంటాను నేను జర్నలిస్ట్గా, ఫిల్మ్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చాలా బెరుగ్గా కృష్ణవంశీ గారిని అప్రోచ్ అయ్యాను. నిన్నే పెళ్ళాడత రిలీజ్ ముందు గుర్తుందో లేదో మీకు, ఒక ఇంటర్వ్యూ కోసం. అప్పుడు ఆయన నిన్నే పెళ్ళాడత తర్వాత కలుద్దాం అన్నారు. తర్వాత నాకు కలవడం కుదరలేదు. కానీ తర్వాత నేను ఫిల్మ్ మేకర్ అయిన తర్వాత నా సినిమాలో ఏ సినిమా నచ్చినా కూడా ఫోన్ నెంబర్ నాది కనుక్కొని మాట్లాడి దాన్ని తరచి విమర్శించి ఎక్కడ నేను ఇంప్రూవ్ అవ్వచ్చో చెప్పి ఎక్కడ నేను బాగా తీశానో మెచ్చుకున్న చాలా సహృదయులైన చాలా గొప్ప దర్శకులు కృష్ణవంశీ గారు. ముందర ఐ వాంట్ టు సే దట్ సార్. అండ్ ఈ మధ్య నేను ఒక వారం రోజుల క్రితమే కృష్ణవంశీ గారు అసలు ఎక్కడున్నారో, రంగమార్తాండ ఎప్పుడు వస్తుంది అని నేను ఆయన పాత నెంబర్కి ఫోన్ చేసి అది రీచ్ అవ్వలేదు. తర్వాత ఆయనే నాకు అనుకోకుండా ఫోన్ చేసి ఈ సినిమాకి ప్రివ్యూకి రమ్మని అడగడం జరిగింది. ఈ సినిమా నా దృష్టిలో ఒక చలనచిత్రం అనేది పక్కన పెడితే ఇది ఒక గొప్ప అనుభూతి అండి. ఈ అనుభూతి కోసం ఇప్పుడు మన జీవితం వైపు వెళ్తున్న సినిమాలకి మళ్ళీ మన తెలుగులో మొదలవుతున్నాయి. మన బలగం చూశాను, అద్భుతమైన సినిమా అది కూడా. అంతకంటే అలాంటి కోవలోకి వచ్చే ఒక మరొక అద్భుతమైన చిత్రం నా దృష్టిలో రంగమారుతాడు. ఇది దీని గురించి మాకు ఫిల్మ్ స్కూల్లో చెప్పేవారు, ఎప్పుడు బయట రంగానే అభిప్రాయం అడగద్దు, కొంతకాలం మీరు దాంతో జీవించాలని. సో ఐ థింక్ ఐ నీడ్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ డేస్. కానీ ఈ సినిమాలో జరిగిన ఒక రెండు మూడు, అఫ్ కోర్స్ నేను చెప్పదలుచుకున్నవన్నీ హరిశంకర్ గారు, నందిని గారు కూడా చెప్పేశారు. కానీ ఈ సినిమా ద్వారా నాకు ఒక్కటే అనిపించింది, అన్నీ చాలా గొప్ప విషయాలు, అవి నేను చెప్పను. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. బ్రహ్మానందం గారు కేవలం హాస్య నటుడు అని మనం కంటిన్యూ అయిపోయే పెద్ద సాంస్కృతిక తప్పిదం నుంచి మమ్మల్ని కాపాడారు కృష్ణవంశీ గారు. ఆయన ఎంత మహానటుడో, ఎంత గొప్ప నటుడో, మన ప్రకాష్ రాజ్ గారి నుంచి మనం చెప్పుకోకుండా మనం రామకృష్ణ గారు వాళ్ళందరూ అద్భుతమైన నటులు. బట్ బ్రహ్మానంద గారిని ఇలా నేను ఎప్పుడు చూడలేదు. భవిష్యత్తులో కూడా మరి ఇంత గొప్పగా చూసే అవకాశం వస్తలేదు నాకు తెలియదు. కానీ ఒక గొప్ప మహానటుడిని మీరు రంగమార్తాండలో మీరు ఎలాంటి గొప్ప నటనని శ్లాఘించారో అంత మహానటుడిని బ్రహ్మానందం గారిలోంచి మాకు బయట తీసుకొచ్చి మీకు చూపించినందుకు వ్యక్తిగతంగా నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆయన మా నాన్నగారికి పరిచయం ఉంది, బ్రహ్మానందం గారు నాకు కూడా కొంత పరిచయం ఉంది. ఆయన ఎంత గొప్ప నటుల్లో తెలుసు నాకు, అంటే వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడినప్పుడు. కానీ తెర మీద అత్యద్భుతంగా ఆయన ఆవిష్కరించారు ఆయన యాక్చువల్ పొటెన్షియల్ని. ఇంకా ప్రకాష్ రాజు గారు కానీ అసలు కథ ఒక రీమేక్ అని నాకు తెలియదు, నేను మర్చిపోయాను. అసలు నేను ఆ ఒరిజినల్ సినిమా చూడలేదు, సో అది నేను పట్టించుకోలేదు. ఒక గొప్ప ఒరిజినల్ స్టోరీని ఆవిష్కరించిన ఒక హృదయాన్ని మీ నిజంగా మిమ్మల్ని చెలించి మిమ్మల్ని కలిచి వేసే సినిమా ఇది. అండ్ మనం ఈ మధ్యకాలంలో ఒక గ్రేట్ హాలీవుడ్ డైరెక్టర్, ఈ మధ్య ద వేల్ అని తీసిన డారెన్ అరోనోఫ్స్కీ అనే డైరెక్టర్ గొప్ప మాట అన్నాడు, చాలా రోజులైంది మన థియేటర్కి వెళ్ళి కడుపారా ఏడ్చి, అది కూడా ఒక రకమైన ఆనందమే అని మనం మర్చిపోయి ప్రతిదీ పాజిటివ్ ఎండింగ్ ఉండాలి, అన్నీ పాజిటివ్గా ఉండాలి, అంత విజయాలు చూపించాలి అక్కర్లేదు. ఒకప్పుడు దుఃఖంలో కూడా ఒక విజయం ఉంటుంది. ఒక సాగర్ సంగమం చివరిలో నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్ అండ్ ఎలాగైతే గొప్ప ట్రాజడీలోంచి ఒక గొప్ప పాజిటివ్ ఇమేజ్ మెసేజ్ ఎలా అయితే విశ్వనాథ్ గారు ఇచ్చారో అలాంటి ఒక గొప్ప అనుభూతి నాకు రసస్ఫూర్తి, గొప్ప దుఃఖాల నుంచి గొప్ప ఆనందం ఈ సినిమా చూసిన తర్వాత కలిగింది కృష్ణవంశీ గారు. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడితే అతి ఏమంటారు అసందర్భ ప్రలాపన అయిపోతుంది. ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్ కృష్ణవంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ టైంలో మీరు ఐ థింక్ దిస్ ఫిల్మ్ యూఆర్ బ్రింగింగ్ అవుట్. తప్పకుండా అందరూ ఈ సినిమా చూడాల్సింది మన బాధ్యత. అందరూ మనం అందరం ప్రమోట్ చేద్దాం కాదు, ఇది సాంస్కృతిక బాధ్యత. ఇలాంటి సినిమాలు మనం చూసి 10 మందికి చెప్పడం. నేనైతే నా ఒక ఉద్యమ స్ఫూర్తితో రేపటి నుంచి సినిమా గురించి మాట్లాడబోతున్నాను. సో థ్యాంక్స్ వన్స్ అగైన్ కృష్ణవంశీ గారు ఫర్ దిస్ గ్రేట్ ఫిల్మ్. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ పేరు పేరున అందరికీ కూడా మెనీ కంగ్రాచులేషన్స్. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద థియేటర్ రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇట్ వాజ్ అన్ ఆనర్. థ్యాంక్ యూ.